విశాఖ 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు ఆలుపున కనకారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై భారీ కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత నిధులతో సుమారు 500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం సామాన్య విషయం కాదన్నారు. ఇటువంటి కోట్లాది మంది అభిమానులున్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు. వైసీపీ పార్టీ బలోపేతానికి అలుపున కనకారెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మా కనకారెడ్డి గారు అధ్యక్షులు 35వ వార్డు ఆధ్వర్యంలో పెద్దల విష్ణు గారు, విజయ్ గారు, శంకర్ గారు కూడా విచ్చేస్తున్నారు. అందరం నేతృత్వంలో కార్యక్రమం చేస్తూ ఉన్నాం. లక్కీ షాపింగ్ మాల్ నుంచి సుమారు 500 మందికి చీరలు పంపించేసి నా రాజకీయ జీవితంలోనే తెలుగుదేశంలో ఉండేటప్పుడు ఇద్దరే ఇద్దరు నాయకులకి అనేక కార్యక్రమాలు చేస్తాడు కనకారెడ్డి. ఊరికనే ఉండడం పార్టీ కోసం అందరూ ప్రయత్నిస్తాడు, త్యాగం చేస్తాడు, అసలు ప్రయత్నిస్తాడు పార్టీ కోసం. అలాంటి నాయకుడికి కొంతమంది గౌరవం పెట్టాలనుకుంటా ఉన్నారు. పని పార్టీ బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి, నాయకులు బాగుండాలి, ఆ తర్వాతే నేను అని చెప్పేసి అనుకునేటువంటి నాయకుని అన్నమాట. ఈరోజు కూడా చూడండి, సుమారు 200 లక్షల రూపాయలు ఈ యొక్క ఖర్చు చేస్తున్నటువంటి నాయకుని అన్నమాట. టౌన్లు పెట్టాడు, పెద్ద పెద్దవి ద్వారాలు పెట్టారు. ఎవరండి ఎంత ఖర్చు చేస్తారు? అతనేమైనా సరే బాగా ధనవంతుల కుటుంబంలో పుట్టాడు, పేదత్వంలో ప్రతిరోజు కష్టపడితే కానీ అతనేమో ముందుకు వెళ్ళలేడు అన్నమాట. అలాంటి పాదంలో పార్టీ కంటూ ఒక శాతంలో పెట్టి ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మంచి పరిస్థితుంది కనకారెడ్డికి, తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ నేను కొట్టి తీసుకెళ్తాను. స్వయంగా వారి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే మరీ మరీ కూడా కోరుకుంటాను. అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి కూడా నేను తెలియజేస్తాను. కనకారెడ్డి గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ యొక్క పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లో ఎంతో ఆనందం ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. గణేష్ అన్న, ఏంటి ఎలా ఉంది మన నియోజకవర్గం అని ఎంతో కుశలమైన ప్రశ్నలు వేస్తూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపించింది అన్నమాట. ఒక సొంత ఫ్యామిలీ మెంబర్గా చూసుకుంటారన్నమాట. అలాంటి నాయకుడు పరిపాలనలో ఉండడం ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం నా అదృష్టం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం మరింత అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అన్నమాట. పేదలంటే హక్కును చేర్చుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం నిర్మూలన చేయాలని చెప్పేసి అనుకునే నాయకుడు. యోగాలం నేను వచ్చింది, యోగాలం చేశారు. వాళ్ళంతా కూడా ఆకాంక్ష ఏంటంటే కేవలం ఆ యొక్క సీఎం పోస్ట్ కోసమే. కానీ పేదలు ఏమవుతారు, పేదలను నిర్మూలన ఏం ఎలా చేస్తాము, ఈ యొక్క మాట ఏవీ లేవన్నమాట. అలాంటి యోగాలు 100 యోగాలకి నీటిగా జవాబు ఇవ్వగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి అడుగు తీసి అడుగు పైన వేస్తే యోగలం కాదు, పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు అందరూ కూడా మట్టి కలిసిపోతారని చెప్పి నేను గట్టిగా తెలియజేస్తాను అన్నమాట. జై జగన్.